शुक्लांबरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेसर्वविज्ञो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल की स्वागतं सुस्वागतं। ई वीडियोलो 3వ तारीख 2వ नेल 2020 संवत्सरंलो जन्मिंचिनटुवंटि पिल्लल भविष्यत्तु गुरिंचि मनं ई वीडियोलो चर्चिंचुकुंदां। ముఖ్యంగా నేను తల్లిదండ్రులకు ఎక్కువ విషయం తెలియజేస్తున్నాను, మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకుండా పర్వాలేదు, చక్కటి సంఖ్యలో ఉన్న పేర్లను నిర్ణయించినట్టయితే వారి భవిష్యత్తును కూడా చాలా అత్యద్భుతంగా మారుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే 3/9 కాంబినేషన్ అండి, ఈ 3వ తారీఖు 2వ నెల 2020 ఈ యొక్క సంవత్సరంలో పుట్టినటువంటి పిల్లలు, ఈ రోజులో ఈ మంత్రంలో పుట్టినటువంటి పిల్లలకి 3/9 కాంబినేషన్ వస్తుంది. అదేవిధంగా సోమవారం, ఇది సోమవారం శివునికి అత్యంత ఇష్టమైన వారం సోమవారం, పంచభూతాలను శాసించేటువంటి వారం సోమవారం. ఈరోజు పుట్టడం అంతా కూడా చాలా గొప్ప విషయం. అదేవిధంగా నక్షత్రము రోహిణి నక్షత్రం అవడం ఇంకా చాలా గొప్ప విషయంగా మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ రోహిణి నక్షత్రం అనేది కూడా ఈ యొక్క 3వ తారీఖు 9:29 రాత్రి అప్పుడు స్టార్ట్ అయ్యి మరుసటి రోజున రాత్రి 10:34 వరకు రోహిణీ నక్షత్రం అందు కూడా ఉంది. ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించిన వాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు. మరి రాశి వృషభ రాశి, ఇది భూతత్వ రాశి, దీనికి అధిపతి శుక్రుడు. దీంట్లో పుట్టినటువంటి వారు మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఓ వా వి ఉ అనే అక్షరాలతో పేర్లు పెట్టుకోవడం అనేది కూడా ఎంతో గొప్ప విషయంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ పిల్లల విషయంలో నేను ఒకటే తెలియజేస్తున్నాను, పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకుండా పర్వాలేదు, చక్కటి సంఖ్యలో ఉన్న పేర్లను నిర్ణయించడం మీ బాధ్యతగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆస్తులు సంపాదిస్తున్నారు కానీ అవి ఆ పిల్లోడికి మనం పుట్టినటువంటి పిల్లలకి అవి దారపోస్తున్నారు, ఇస్తున్నారు ఆస్తులను, కానీ ఆస్తులను సక్రమంగా కాపాడుకోలేక మొత్తం టోటల్గా అవన్నీ దివాలా తీయడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా దాన్ని ఖర్చు పెట్టుకోవడం, అనవసరంగా దాన్ని దుబారా చేయడం అనేది కూడా పిల్లలు జరుగుతుంది ఈ రోజుల్లో చూస్తాం. అంటే సంపాదించడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఖర్చు పెట్టడానికి ఒక్క నిమిషం చాలంట. కాబట్టి మీ పిల్లలు మీ ఆస్తుల మీద డిపెండ్ అయ్యి బ్రతకకుండా వారు కష్టపడి చదువుకొని మంచి ప్రయోజకులై వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వారు మీకంటే ఎక్కువ ఆస్తులు సంపాదించే విధంగా వారి యొక్క పేరు అనేది కూడా తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మీ పిల్లలకి ఆస్తులు సంపాదించే కంటే మంచి చక్కటి సంఖ్యలో ఉన్న పేర్లను నిర్ణయించి వాళ్ళని చక్కగా చదివిస్తే ఇంకా మీ లైఫ్ అనేది కూడా చాలా అత్యద్భుతంగా మారుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.